ముఖ్యమంత్రి కేసీఆర్ తన 16 ఎంపీ సీట్లతో దేశాన్ని ఏ విధంగా ఏలుతారని కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి కె మదన్ మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనేక మంది త్యాగదారులు పోరాటం చేసి తెలుసుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం చేతనే ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు పాలనలో భాగస్వామి అయ్యేటట్టుగా ఓటు హక్కును పొందాడు. అది కోల్పోదామా? రాజ్యాంగమైన ఛాలెంజ్ విసరటం అంటే మన అందరి హక్కుల పైన ఒక ఛాలెంజ్ విసరటమే. మరి సామాన్యులు పాలనలో భాగస్వాములు అవుదామా? రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసి నేంత పరిపాలనలో మనం అందరం బానిసలుగా బతుకుదామా అనేది ఈ రాష్ట్ర ప్రజానీకం నేర్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. అంతిమంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర నిధుల్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుందాం. పెద్ద ఎత్తున రేపు పొద్దున జరిగేటువంటి పార్లమెంట్ లోక్సభ స్థానాలకి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాము. మరి మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి దాంతో మీ అందరి సహాయ సహకారాలు కూడా నాకు కావాలని చెప్పి స్థానిక మరి 10 సంవత్సరాలు సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఈరోజు కూడా మన హైదరాబాద్కి కావాలని చెప్పి వారిని కోరుకోవడం ఫైనాన్షియలీ మేమందరం కూడా దానికి మద్దతు పాటించాలి. మాకు కూడా చాలా సంతోషం, మాకు మా నాయకులకి, మా స్థానికులకి కూడా చాలా సంతోషం. మరి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ హైదరాబాద్కి దాంతోపాటు నిన్జును కూడా ఈ ప్రాంతానికి తీసుకొని కొన్ని వేల ఎకరాల్లో పరిశ్రమల స్థాపన కోసం తద్వారా దాదాపు 3 లక్షల మందికి